రెండు వేల పద్దెనిమిది నవంబర్ తొమ్మిది శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి తుల ఇంకా చంద్రరాశి వృచ్చికం ఈరోజు తిది విద్యా ముగింపు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఆ తర్వాత తదియా ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు కార్తీక శుక్రవారం ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ముగింపు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి ఉదయం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు యమగండం సాయంత్రం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి ముఖ్యంగా అవి అనుకున్న ఫలితాలను అందించకపోగా మీకు ఎక్కువ శ్రమను కలిగించుతాయి మీ దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగానూ ఉంటుంది ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులను ఈరోజు మీరు చేస్తారు అలాగే మీరు పొదుపు చేసి ఉంచుకున్నటువంటి ధనాన్ని కూడా ఈరోజు మీరు ఉపయోగించవలసి రావచ్చు ఈరోజు మీరు చేసే ప్రతి ఆర్థిక వ్యవహారానికి సంబంధించి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ముఖ్యంగా ఎక్కువగా కూడా దుబారా ఖర్చులనే చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపారపరమైనటువంటి చెల్లింపులకు సంబంధించి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అలాగే మీ వ్యాపారపరమైనటువంటి ఆర్థిక వ్యవహారాలను ఎవరినీ కూడా నమ్మి అప్పగించకూడదు ముఖ్యంగా మీరు పూర్తి పూర్తి చేయవలసినటువంటి పనులను ఈ రోజు మీరు ఎవరికీ కూడా అప్పగించకూడదు అది మీరు అనుకున్న విధంగా కాకుండా మరొక విధంగా మారి మీకు సమస్యగా మారవచ్చు మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ ఒక విషయంలో మాత్రం ఈరోజు మీరు అనుకున్న విధంగా కాకుండా మరొక విధంగా జరగడం అనేది మీకు అసంతృప్తిని కలిగించుతుంది అయితే ఈరోజు మీరు ఏ అవకాశం కోసమైనా సరే ఇంకా ఏ పరిస్థితిని అయినా సరే ఒప్పుకోవడానికి ఇంకా దానిని యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీ ఉద్యోగ పరంగా ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఒక సున్నితమైన విషయానికి సంబంధించి ఈరోజు మీరు మీ భాగస్వామితో మాట్లాడుతారు వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక సున్నితమైనటువంటి సందర్భాన్ని ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా ఆ విషయంలో మీరు ప్రతి ఒక్కరికి కూడా ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది మీకై మీరు మీరు చెప్పిందే జరగాలి అనేటువంటి ధోరణి ఈరోజు మీలో ఉండకూడదు ముఖ్యంగా అది చాలా సున్నితమైంది ఇంకా చాలామంది మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా ఆ విషయంలో ఉన్న కారణంగా మీరు అస్సలు తొందరపాటు పడకూడదు అలాగే మీ యొక్క ఫీలింగ్స్ని ఇంకా మీ యొక్క అభిప్రాయాన్ని ఈరోజు మీరు అస్సలు బయటికి వ్యక్తం చేయకపోవడమే మంచిది ముఖ్యంగా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల యొక్క ధోరణిలోనే ఇంకా వారు మాట్లాడేటువంటి తీరులోనే మీరు ఉండాలి తప్ప మీకు నచ్చకపోయినా సరే దానిని యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఈరోజు మీరు ప్రతి దానికి కూడా ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందుంటారు అలాగే ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ఎక్కువగా మీరు ఆలోచనలను చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకపోవడమే ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి